అయితే చూసేసరికి ఫ్రెండ్స్ మనకి యాటిట్యూడ్ లెవెల్లో బ్యాడ్ బాయ్ స్టేటస్ అనేది ఫుల్ స్క్రీన్లో చేయడం జరిగింది. మనకి ఇది కైన్ మాస్టర్లో చేయడం జరిగింది. కైన్ మాస్టర్ ప్రో మోడ్ ఏపీకే అని ఉండాలి. ఇది మనం చేయాలంటే ఫస్ట్ కైన్ మాస్టర్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ప్లస్ బటన్పై క్లిక్ చేసి ఈ ఫుల్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్పై క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చి బ్లాక్ కాకపోతే ఏ కలర్ అని మీరు తీసుకోండి. నేనైతే బ్లాక్ తీసుకుని 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఎక్స్టెండ్ చేసుకున్నాక మీకు నచ్చిన ఫోటోలు ఫొటోస్ మంచివి ఏ హీరో అయితే హీరో కాకపోతే వేరే వాళ్ళు కూడా మేము సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రభాస్ది అయితే తీసుకుంటున్నాను ఫొటోస్. మీకు ఎక్కువ ఫొటోస్ కావాలంటే ఇలా 3 సెకండ్స్కి 4 ట్రిమ్ చేసేయండి. ఒకవేళ తక్కువ కావాలంటే నార్మల్గా వదిలేండి. నేను ఎక్కువ ఫొటోస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ ఫొటోస్ని ఇలా ట్రిమ్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్ని ఫోటోలని మీరు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఇస్తున్నాను. ఆ వీడియో అనేది 1 మినిట్, ఆ 1 మినిట్ తగ్గట్టు కూడా మీరు ఫొటోస్ పెట్టి చేసుకోవచ్చు. లేదా 30 సెకండ్స్ కూడా మీరు ఫొటోస్ అని యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఆ ఫొటోస్ని జూమ్ ఇన్ చేయకుండా డైరెక్ట్గా ఇలా ఒక్కొక్కటి స్ప్లిట్ చేస్తూ వెళ్ళిపోండి. నేను మీకు అన్ని ఫోటోలు చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలని. సో ఇదిగోండి ఇలా మనకి 30 సెకండ్స్ వరకు ఇలా వస్తూ ఉంటాయి ఫొటోస్. మీకు ఇలా ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీరు కావాలంటే వేరే ఫొటోస్ కూడా ప్లేస్ చేసుకోండి. ఇలా మీరు ఫొటోస్ అన్నీ ఆర్డర్లో వచ్చేసాయి మనకి. ఇప్పుడు మీరు మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను ఫోన్ స్క్రీన్ది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే అది 1 మినిట్ వరకు ఉంటుంది ఆ వీడియో అనేది. మీకు 1 మినిట్ ఫొటోస్ పెట్టుకుంటే మీరు అలా ఉంచుకోండి ఆ వీడియో. జస్ట్ మీరు ఇక్కడ అలా జూమ్ చేసుకోండి, ఇలా ముందు తెచ్చుకోండి. అయితే మనకి వెనకతలు ఉన్న ఫోటోలు కనిపించాలంటే మనకు ఆ గ్రీన్ స్క్రీన్ అనేది పోవాలి. గ్రీన్ స్క్రీన్ పోవాలంటే ఆ వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ క్రోమా కీ ఆప్షన్పై క్లిక్ చేసి ఎనేబుల్ చేయాలి. మనకు గ్రీన్ స్క్రీన్ అనేది పోయింది. అప్పుడు ఒక్కొక్క ఫోటోని మీరు ఇలా జూమ్ చేయండి. జూమ్ చేశాక మనకి బయటికి షాడో అనేది ఇచ్చేస్తుంది ఫోటోది. అప్పుడు మనకి క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ షేప్ సెకండ్ ఉంటుంది కదా, ఆ షేప్ని సెలెక్ట్ చేసుకుని ఇలా ట్రిమ్ చేసుకుంటా ఫోటో. జస్ట్ ఇలా ఎడ్జ్లో ఇలా ట్రిమ్ చేసుకోండి. అప్పుడు మనకి ఇవ్వండి ఈ షేప్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మీకు బ్లాక్ కనిపిస్తే కొంచెం ఇలా జూమ్ చేసేసుకుంటే మనకి ఫిట్గా ఆ ఫోన్ తగ్గట్టు ఉండిపోతుంది. అలాగే ఈ ఫోటోని కూడా అన్నిటిని కూడా ఎనేబుల్ చేసి క్రాపింగ్ని సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలా జూమ్ చేసి క్రాపింగ్ని ఇలా చేసుకొని ఇలా ఉంచుకోండి. ఇప్పుడు మనకి ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. మనం ఈ ఫొటోస్ అన్నీ ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నాను. నేను క్రాపింగ్ చేసి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు చూపించలేదు. ఇవన్నీ వచ్చేసాయి మనకి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లేయర్ పైకి వెళ్ళి ఓవర్ లేయర్ పై క్లిక్ చేసి మనకు ఓవర్ లేయర్లో మనకి ఫెయిరీ బార్డర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీ కైన్ మాస్టర్ అసెట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫస్ట్ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డౌన్ కిందకి ఇలా ప్లేస్ చేయండి. అలాగే దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఓవర్ లేయర్ పై క్లిక్ చేయండి. ఓవర్ లేయర్ పై క్లిక్ చేశాక మిస్టీరియస్ ఫాగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు 4th సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇలా రొటేట్ చేయండి అప్ సైడ్కి. రొటేట్ చేసి కొంచెం జూమ్ చేయండి దగ్గరికి. జూమ్ చేసాక ఇలా పైకి ఇలా ప్లేస్ చేసుకోండి. అలాగే దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు నీకు ఒక లిరిక్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఆ లిరికల్ వీడియోని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి.
కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లిరికల్ వీడియో. మనకి ఇలా వస్తుంది ఆ లిరిక్. ఇది మనకి బ్లాక్ స్క్రీన్లో ఉంది కాబట్టి బ్లెండింగ్ ఆప్షన్కి కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, అందులో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఆ లిరిక్ని కరెక్ట్గా ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. మీకు ఇప్పుడు కాపీరైట్ వల్ల నేను మ్యూజిక్ ఆపేస్తున్నాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఇలా వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీకు ఒక పిఎన్జీ అనేది ఇస్తున్నాను, పిఎన్జీని డౌన్లోడ్ చేసుకోండి, టైగర్ పిఎన్జీని. ఆ పిఎన్జీని కొంచెం ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ చేసుకున్నాక దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేయండి. అలాగే ఓవర్లే క్లిక్ చేసి సబ్లైమ్ స్పార్క్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, అందులో ఫోర్త్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని బాగా చిన్న చేయండి. చిన్న చేసుకున్నాక ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి. అప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. మీరు దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేయండి. అయితే ఇప్పుడు మనం ఫొటోస్ అనేది యానిమేషన్ చేసుకుందాం. మనకి ఈ ఫోటోపై క్లిక్ చేస్తే ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇందులో స్లైడ్ రైట్ని ఫుల్గా స్పీడ్లో పెట్టండి. నేను అన్ని ఫొటోస్ని అలా చేసుకుంటూ వెళ్తున్నాను. స్లైడ్ లెఫ్ట్, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ మీరు ఇచ్చుకోవచ్చు. ఇన్ యానిమేషన్లో మళ్ళీ స్లైడ్ డౌన్. ఇవన్నింటిని 0.5 స్పీడ్ కవతలో పెట్టండి, ఎందుకంటే మనకి స్పీడ్గా వస్తే చాలా బాగుంటుంది. మీరు ఎఫెక్ట్స్ అనేవి స్లైడ్ అప్ వర్క్ చేసుకోండి. మళ్ళీ కన్వర్జన్ కూడా ఇలా స్పీడ్గా పెట్టుకోండి. మళ్ళీ ఇన్ యానిమేషన్ అనేది స్లైడ్ రైట్ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే చేసుకుంటూ వెళ్ళండి ఫొటోస్ అన్నిటికీ. ఇప్పుడు మనకి చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఎఫెక్ట్ అనేది స్పీడ్గా, ఆ సాంగ్కి తగ్గట్టు లిరిక్స్ తగ్గట్టు. స్లైడ్ అప్, మన స్లైడ్ డౌన్ వరకే యానిమేషన్ చేసుకుంటే స్లైడ్ డౌన్ అయ్యేవి మళ్ళీ కన్వర్జన్ సెలెక్ట్ చేసుకుని 0.5లో పెట్టుకోండి. మళ్ళీ ఇది స్లైడ్ రైట్, స్లైడ్ లెఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. మన ఫోటో సెలగొచ్చు. అలాగే ఈ టైగర్ పిఎన్జీని కూడా ఇన్ యానిమేషన్ ఫేడ్లో ఉంచుకోండి. ఇలా ఫేడ్ చేసుకున్నాక మనకి చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది మనకి వీడియో అనేది. సో ఫ్రెండ్స్, ఈ ఎడిటింగ్తో మన ఈ వీడియో ఎడిటింగ్ అనేది పూర్తయింది. మీరు ఏ ఫొటోస్ కావాలంటే ఫుల్గా సాంగ్తో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, శ్రీధర్ క్రియేషన్స్ 4 ఐడి క్లిక్ చేస్తే మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.